నమస్కారం, వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుపతి నగరంలో భారీ అగ్ని ప్రమాదం, చొప్పుల దుకాణంతో పాటు ఓ ఇల్లు అగ్నికి ఆహుతి. గరుడ వారధి నిర్మాత రూపకల్పన చేసింది చంద్రబాబు, వీటిపై వైకాపా నాయకులు చర్చకు సిద్ధమా? సవాల్ విసిరిన తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి రవినాయుడు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి వైసీపీ అభ్యర్థి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులతో మీటింగులు పెట్టడం కాదు, భూ కబ్జాదారులతో కూడా మీటింగ్ పెట్టి భూ కబ్జాలను అరికట్టాలని జనసేన నాయకులు కిరణ్ రాయల్ సూచించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడుతూ, తొలి విడతలో జనసేన పార్టీకి 24 శాసనసభ స్థానాలు, 3 ఎంపీ స్థానాలు ప్రకటించారని, అయితే రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా మాకు సంతోషమేనని పేర్కొన్నారు. కాగా దీనిపై నగరంలోనూ రాష్ట్రంలోనూ పలు పార్టీలకు చెందిన నాయకులు విమర్శలు గుప్పించడం సరికాదని సున్నితంగా హెచ్చరించారు. 2024 జరగనున్న ఎన్నికలలో జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారానికి రావడం తథ్యమని తెలిపారు. ఈ జాబితా విడుదలపై వైఎస్ఆర్సీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి రోజాలు సానుభూతి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రోజాకు సీటు ఖరారు అయ్యిందో లేదో కూడా తెలియదని, అందుకే తమిళనాడు ఎంపీ సీటు కోసం ముఖ్యమంత్రి స్టాలిన్తో మంతనాలు జరుగుతున్నాయని విమర్శించారు. మూడోసారి ఎలా పోటీ చేస్తున్నా, అసలు పోటీ చేస్తా ఉందా లేదా, పోటీలో ఉందా లేదా గురించి తెలియదు పరిస్థితి. ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పడం కాదు, మేము ఎక్కడ పోటీ చేయాలి మాకు తెలుసు. మా పార్టీ, మా ఇష్టం, మా నాయకుడు, మేము ఒకటే. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు మేరకు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఈ రాష్ట్రంలో ఉన్న అరాచకాలు, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, మా జనసేన బలం, మా కెపాసిటీ మేము చూసుకొని మేము పోటీ చేస్తున్నాం. మీలాగా 175 చెప్పట్లేదు మేము, 5 0 175 చెప్పట్లేదు మేము. మా బలం మీద మాకు తెలుసు. రేపు అధికారంలో మేము ఉండబోతున్నాం. రేపు జనసేన, బీజేపీ, టీడీపీ చూడండి, పవన్ కళ్యాణ్ గారు రేపు ఎలా పవన్లోకి రాబోతారు చూడండి మీరు. ఇవన్నీ మాకు లెక్కలు తెలుసు, మాకు కూడా రాజకీయం తెలుసు. రోజా గారు అలాగా అడ్డంగా దోచేసి అడ్డంగా బలిసిపోలాం మేము. ఆయనకు సీట్ లేదు కాబట్టి ఈ మధ్య తమిళనాడు ఎక్కువ తిరుగుతుంది, ఎంపీ సీట్ ఆడుందంట. తమిళనాడు ఎంపీగా ఆయన పోటీ చేయబోతోంది, సీరియస్గా చెప్తున్నా. ఇక్కడ సీట్ లేదు కాబట్టి తమిళనాడు ఎంపీగా స్టాలిన్ గారిని కాకాపడతా ఉన్నాయమ్మా, తమిళనాడు ఎంపీగా పోటీ చేద్దామని ఎంత దిగజారిపోయారంటే వాళ్ళు నగిరిలో దేశమ్మ గుడిలో చందా కూడా వసూలు చేస్తున్నారు, గుడి కట్టే దానికి ఎంత దారుణం దిగజారిపోయారు. ఒక మంత్రి, ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు 500 యూనిట్లు చేనేత కార్మికులు ఉచితంగా వేసా చెప్పిన రోజా ఎలక్షన్ ముందు పోయేసి జగనన్న కాలు కొట్టుకొని యుద్ధం చేసి సాధించింది. ఏం సాధించింది తెలుసా? యూనిట్కి 96 పైసలు తగ్గించుకొని వచ్చింది, యూనిట్ 96 రూపాయలు తగ్గించిన యుద్ధం చేసింది జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఆయన కూడా మాట్లాడతారు మా గురించి, చెప్తున్నాం కదా, టార్గెట్ 50 డేస్, జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించబోతున్నాం, ప్రతి ఒక్కరి లెక్క తెలుస్తాం, ప్రజల పక్షం నిలబడతాం, తిరుపతిలో కానీ చుట్టుపక్కల కానీ రోజా కానీ వాళ్ళ అన్నలు కానీ దోచేసిన ఆస్తులు, చుట్టుపక్కల స్మశానాలతో సహా తిరుపతి కార్పొరేట్ తీసుకున్న ఆస్తులు, కబ్జాలు ప్రతి ఒక్కటి వసూలు చేసి బాధితులకి జనసేన పార్టీ తరఫున ఇవ్వబోతాం. రాష్ట్రంలో వివిధ దేవాలయాల్లో పనిచేస్తున్న నాయ బ్రాహ్మణులకు నెలకు 20,000 రూపాయలు జీతం ఇచ్చేందుకు జీవో నెంబర్ 110 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని టీటీడీ బోర్డు సభ్యులు యానాదయ్య తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సిపిఎం పార్టీలోని కొందరు వ్యక్తులు శాశ్వత ఉద్యోగాలు తీసిస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పి కార్మికుల వద్ద నుంచి 80 లక్షల వరకు వసూలు చేసి కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం జరిగిందన్నారు. కార్మికులు ఇలాంటి వారి మాయమాటలకు మోసపోవద్దని హితవు పలికారు. టీటీడీలో పనిచేస్తున్న 850 మంది నాయ బ్రాహ్మణ కార్మికులకు కూడా ఈ జీవో వర్తిస్తుందని ఆయన తెలిపారు. నాయ బ్రాహ్మణ సమస్యలకు టీటీడీ అటు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడం పట్ల చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నాయ బ్రాహ్మణ వెల్ఫేర్ సంఘం నాయకులు వెంకటేశ్వరరావు, నాగరాజు, వీరభద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీకు చిత్తశుద్ధితో పనిచేసేటటువంటి టీటీడీ యాజమాన్యం ఈరోజు తిరుపతికి చెందినటువంటి పెద్ద చైర్మన్ గారు ఇక్కడ ఉండే సమస్యలు అన్నీ కూడా తెలిసినటువంటి, గతంలో చైర్మన్గా కానీ బోర్డు మెంబర్గా కానీ చేసినటువంటి వ్యక్తి, ఈఓ గారు కూడా సానుకూలంగా వీళ్ళందరికీ ఏదో చేయాలని
అందరు ఎంప్లాయీస్కి న్యాయం చేసేటప్పుడు మీరు ఈరోజు మన ప్రతినిధిగా గౌరవ ముఖ్యమంత్రి ఒక నాయబ్ బ్రౌన్ని చరిత్రలో 75 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో టీటీడీ పాలకవర్గం ఏర్పాటు కూడా ఇప్పటి వరకు కూడా ఏ అవకాశం లేనటువంటి నాయబ్ బ్రౌన్ ఈరోజు బోర్డులో పెట్టి వాళ్ళ సమస్యలన్నీ కానీ బోర్డు దృష్టి తీసుకుపోయి పరిష్కరించేదానికి అవకాశం కల్పించారు. నాకే కాదు ఇటువంటి బ్రోకర్ల వల్ల నాయబ్రాహ్మణులు ఇబ్బందులు పడుతున్నారని ఈ రాష్ట్రంలో 1150 దేవాలయాలు ప్రతి దేవాలయ పాలకవర్గంలో కూడా ఎందుకంటే ప్రతి దేవాలయంలో నాయబ్రాహ్మణులు చౌరవర్తి గుండు చేసేవాళ్ళు కానీ వాయిద్య కళకలు పేదవాళ్ళు ఉంటారు సేవకులు ఉంటారు వాళ్ళకి పాపం వాళ్ళ గురించి మాట్లాడేటటువంటి అవకాశం లేదు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి ప్రతి దేవాలయ పాలకవర్గంలో కూడా నాయబ్రాహ్మణులు పెట్టారు ఎందుకంటే వాళ్ళ సమస్యలు ఆ పాలకవర్గం దృష్టి తీసుకుపోయి పరిష్కరించేదానికి. మరి మీకు కూడా పరిష్కరించే ఇంత ముందుకు వచ్చినటువంటి ఒక పాలకవర్గ సభ్యుడు మన కులానికి చెందినటువంటి వ్యక్తి ఒక పాలకవర్గ చైర్మన్ స్థానిక శాసనసభ్యులు మరి ఉన్నటువంటి ఉన్నే ఇటువంటి దొంగల దగ్గర ఇవ్వేసి మీరందరూ కూడా మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. మీ ఏ సమస్యలైనా పరిష్కరించేదానికి టీటీడీ యాజమాన్యం కానీ గౌరవ చైర్మన్ గారు కానీ ఈఓ గారు కానీ పాలకవర్గం కానీ సిద్ధంగా ఉంది. దయవుంచి ఇటువంటి చెప్పుడు మాటలు విని ఈ విధంగా లక్షల రూపాయలు మీ జీవితాలను నాశనం చేసుకుని జీతంలే బతిమలే వచ్చే ఏదో యాత్రికుడు ఇచ్చేటటువంటి గౌరవంగా ఇచ్చే ఆ 10 రూపాయలతో మీ భార్య పిల్లలు సాకోకుండా ఈ విధంగా లక్షల రూపాయలు డబ్బులన్నీ వాళ్ళకి తగలేసి 40 లక్షలు లాయర్ కంట ఏం చేశాడు ఆ లాయరు చేది ఇచ్చాడు ఏమన్నా దానివల్ల ఏమైనా ఉపయోగమా? మిమ్మల్ని ఎవడన్నా బలవంతంగా కార్పొరేషన్లు చేరమన్నారా? మళ్ళా మిగతా ఖర్చుల కింద ఒక 40 లక్షలు వచ్చింది సార్. వీటన్నిటి కనుక తేలుస్తాము. మరి మీరు నా దైవించిన నాయబ్రాహ్మణ సోదరులు కూడా మీరు కూడా ఇటువంటి తప్పుడు ద్వారాను పోకుండా మీ ఏ సమస్య ఉన్నా కానీ ఈఓ గారు కానీ పాలకవర్గం దృష్టి తీసుకురండి. మీ నాయకుల ద్వారా కానీ మీరు కానీ తప్పకుండా పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. వచ్చే నెల నుంచి మీ అందరికి కూడా 20,000 రూపాయలు జీతం ఇచ్చేదానికి టీటీడీ యాజమాన్యం సిద్ధంగా ఉంది. ఈఓ గారు ఇప్పటికే అనౌన్స్ చేశారు రేపు బోర్డులో మీ అన్నీ కూడా పరిష్కారం అవుతాయని కూడా ఈ సందర్భంగా మా మీడియా సోదరుల వల్ల మేము మా నాయబ్రాహ్మణ సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో మార్పు వచ్చిందని, నా మొదటి ఓటు బాబుకు వేస్తామని యువత ముందుకొస్తున్నారని తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి రవినాయుడు పేర్కొన్నారు. తిరుపతిలో యువతకు ఉద్యోగ ఉపాధి కోసం పరిశ్రమల ఏర్పాటు 29 ఎలక్ట్రానిక్ పరిశ్రమలు తెచ్చింది బాబు కాదా అని తెలిపారు. గరుడ వారధి నిర్మాణ రూపకల్పన చేసింది చంద్రబాబు అని పేర్కొన్నారు. వీటిపై వైకాపా నాయకులు చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. 20 లక్షల ప్రభుత్వ ప్రైవేటు సంస్థల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఇంట్లో ఆడవాళ్ళను కూడా రోడ్డు మీద తీసుకొని వచ్చారు, వ్యక్తిగత దోషణ దిగారు. కానీ ఏ రోజు మేము కూడా అధికారంలో ఉన్న శృతి మించలా, శృతి తప్ప లైన్ తప్పలా. మీడియా అంటే మాకు అంత గౌరవం, మీడియాకి మేము విలువిస్తాం. ఎందుకంటే ప్రజల పక్షాన అది ఏ మీడియా అయినా కూడా, ఎవరైనా కూడా, చిన్న పేపర్ కావచ్చు, పెద్ద పేపర్ కావచ్చు, ఏ కెమెరా అయినా కూడా, వాళ్ళు ప్రజాహితం కోసం, సమాజ శ్రేయస్సు కోసం తీసే వీడియోసు ఏదైనా కూడా వాళ్ళు కూడా ఆలోచించే ఏదైనా మంచైనా చెడ్డైనా వాళ్ళు చూపించే పరిస్థితి ఉంది. అలాంటి మీడియా పైన విచక్షణ రహితంగా దాడి చేయడం అనేది చాలా దారుణం. మరి ఈనాడు కార్యాలయం పైన ఈనాడు కార్యాలయం వివరించుకోవాలి. మాకు కూడా నాకు బాగా గుర్తుంది, మా నాయకుల మీద ఎలా పడితే అలా భూదందాలు అన్నారు. అసలు ఆ భూమి ఎక్కడుందో కూడా మాకు తెలియదు. అలాంటి భూదందాలు ఏ దందాలు ఆ దందాలు అని చెప్పి కొన్ని పత్రికలు రాసినా కూడా వివరించుకునే ప్రయత్నం ఏ పార్టీ అయినా చేసుకుంటారు, ఏ నాయకుడైనా చేయాలి. తప్పు లేనప్పుడు వివరించుకోవాలి, తప్పు ఉన్నప్పుడు సరిదిద్దుకోవాలి. అలాంటిది దాడి చేయడం అనేది చాలా హేమమైన చర్య. తెలుగు యువత పక్షాన, తెలుగుదేశం పక్షాన, టీఎన్ఎస్ పక్షాన మీడియాకి సంఘీభావం తెలియజేస్తున్నాం. మేము మీడియా పక్షాన మీడియా ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా అండగా నిలబడతాం. భవిష్యత్తులో కూడా ఎవరైనా కూడా, అది రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ మీడియా వ్యక్తుల మీద కానీ, మీడియా సంస్థల మీద కానీ, మీడియా యాజమాన్యాల మీద కానీ దాడులు చేస్తే ఉపేక్షించేది లేదు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మీడియా వారందరికి కూడా తెలుగు యువత సానుభూతి వ్యక్తం చేస్తూ సంఘీభావం ప్రకటిస్తూ ఉంది. మేము ఈ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమాన్ని ఉధృతంగా తీసుకెళ్తాం. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తాం. మీరు చూసే ఉంటారు, నిన్న ప్రకటించిన సీట్ల తర్వాత రాష్ట్రంలో వైసీపీ పార్టీ వణుకు మొదలైంది. తాడేపల్లి కొంపలో అప్పుడే టీవీలు పగిలాయి. వైవి సుబ్బారెడ్డి, మేము ప్రకటించినటువంటి సీట్లే కాదు, అవి ఇన్ఛార్జీలు మాత్రమే, ఇన్ఛార్జీలకి సీట్లకి వేరే తేడా ఉందని చెప్పారు, చేతులు ఎత్తేశారు. అయిపోయింది, జగన్ పని అయిపోయింది, పార్టీ పని అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ పార్టీ అధికారుల కోసం ప్రతి యువతి యువకులకి న్యాయం చేస్తాం.
తిరుపతి రైల్వే కాలనీలోని సరస్వతి శిశు మందిర్ నందు ఆదివారం సిద్ధ ఆయుర్వేద యోగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అంతరించిపోతున్న ప్రాచీన వైద్యాన్ని తిరిగి ప్రజలకు అందించాలన్న సంకల్పంతో సేవా భారతి స్వచ్ఛంద సంస్థ కేశవ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి రైల్వే కాలనీలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో కేరళ రాష్ట్రం నుంచి విచ్చేసిన సిద్ధ ఆయుర్వేద వైద్యుల చేత ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఇందులో వైద్యులు వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు, మెడనొప్పులు, భుజాల నొప్పులు, కీళ్ల నొప్పులు, పక్షవాతం, కడుపు నొప్పి, గ్యాస్ ప్రాబ్లం, వినికిడి లోపం తదితర ఆరోగ్య సమస్యలకు వైద్యాన్ని అందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 3 నెలల పాటు ప్రతి నెల చివరి ఆదివారం సరస్వతి శిశు మందిర్ పాఠశాల నందు సిద్ధ ఆయుర్వేద యోగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని, దీనిని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. చరకుడు రచించిన ఆయుర్వేద వైద్య గ్రంథంలో కూడా సిద్ధ వైద్యం గురించి వివరించబడి ఉన్నదని, అలాంటి ప్రాచీన వైద్యం ద్వారా ప్రజలు అన్ని రోగాలు నయం చేసుకోవచ్చునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సేవా భారతి సమితి సభ్యులు మునిరత్నం, కీర్తి వెంకయ్య, చంద్రారెడ్డి, హేమంత్ కుమార్, బీజేపీ నాయకులు గుండాల గోపినాథ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేరళ వారిచే సిద్ధ యోగ వైద్య ఉచిత శిబిరం జరుగుతుంది. ప్రతి ఆదివారం అంటే ఆఖరి వారం, ప్రతి నెల ఆఖరి ఆదివారం 3 నెలలు, ఈ నెల వచ్చే నెల ఆఖరి వచ్చే నెల 3 నెలలు సిద్ధి వైద్య శిబిరం జరుగుతుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, వివిధ సమస్యలు ఉన్నవారు ఈ శిబిరానికి విచ్చేసి వాళ్ళు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 2022 సెప్టెంబర్లో చేయూత కోసం సీఎం వైఎస్ జగన్ కుప్పంకు వచ్చారని తెలిపారు. అప్పుడు హంద్రీ నివా కాల్వ పూర్తి చేయాలని కోరామని, అప్పుడు ఇచ్చిన హామీ మేరకు నేడు హంద్రీ నివా కాల్వ పూర్తి చేసి నీరు అందిస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో కుప్పంకు ఈ హంద్రీ నివా కాలువ జీవనాడి అవుతుందని తెలిపారు. దాదాపు 54 చెరువులు ఈ కాలువ ద్వారా నింపుతామని పేర్కొన్నారు. దివంగత రాజశేఖర్ రెడ్డి పాలార్ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే చంద్రబాబు అడ్డుకున్నారని తెలిపారు. నేడు ఆ అడ్డంకులు తొలగిపోయి ఆ ప్రాజెక్టు కూడా సిద్ధం చేస్తున్నామని అన్నారు. 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉండి చంద్రబాబు కనీసం సాగునీటికి కూడా ప్రాధాన్యత ఇవ్వలేదని తెలిపారు. కుప్పంలో చంద్రబాబు 8వ సారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ కుప్పంను మున్సిపాలిటీ చేయడమే కాకుండా భారత్ అభ్యర్థన మేరకు 60 కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. కుప్పంలో 2 చోట్ల రాజన్న క్యాంటీన్ ద్వారా రోజు 1000 మందికి భోజనం అందిస్తున్నామని తెలిపారు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా సీఎం వైఎస్ జగన్ కుప్పంపై చూపించిన శ్రద్ధలో చంద్రబాబు కనీసం 10% కూడా చూపలేదని తెలిపారు. ప్రజలందరూ ఈ విషయం గమనిస్తున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ కు ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలన్న తపన కంటే డబ్బులు వస్తే చాలు అనుకుంటున్నారని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. 35 సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు 8వ సారి పోటీ చేయబోతున్నాడు. ఈ 35 సంవత్సరాలలో 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మిగతా అంతా కూడా అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఏ హోదాలో కూడా అతను ఈ హంద్రీ నివా నీళ్లు కుప్పంకి తీసుకురావాలని ఆలోచన చేయలేదు. పాలర్ ప్రాజెక్ట్ కట్టాలని కూడా ఆలోచన చేయలేదు. ఇరిగేషన్ మీద అతను ఏది కూడా శ్రద్ధ చూపించలేదు. తాగునీటికి కానీ సాగునీటికి కానీ ప్రాధాన్యత ఇవ్వలేదు. కేవలం ఏదో తూతూ మంత్రంగా 4 రోడ్లు అట్లా నల్లగా చేసి నేను డెవలప్ చేశానని చెప్పారు. ఈరోజు చూస్తే కుప్పం అభివృద్ధి 4.5 సంవత్సరంలో మేము ఒక మున్సిపాలిటీని చేసాము. మున్సిపాలిటీకి ఒక పర్మనెంట్ బిల్డింగ్ ప్రోగ్రెస్లో ఉంది. దాదాపు 7 కోట్లతో ప్రోగ్రెస్లో ఉంది. ఒక ఆర్డీఓ అంటే రెవెన్యూ డివిజన్గా చేసాము. ఇక్కడ పోలీసు డివిజన్గా కూడా చేసాము. మరి అధికారులను నియమించేదే కాకుండా ఇక్కడ వారికి పర్మనెంట్ భవనాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీ చేసిన తర్వాత భారత అభ్యర్థన మేరకు 66 కోట్ల రూపాయలు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు, మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు ఇవ్వడం జరిగింది.
మరి ఈ విధంగా ప్రతిదీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కుప్పం మీద శ్రద్ధ తీసుకొని ఏది అడిగినా కూడా కాదనకుండా ఇచ్చిన సంగతి ఈ కుప్పం ప్రజలందరికీ కూడా తెలుసు. జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందరికీ తెలుసు అని కూడా మీకు మనం చేస్తున్నాను. భారతదేశంలో అంతరించిపోతున్న ప్రాచీన యుద్ధ విద్యలు, కర్రసాము, ధనుర్విద్య, గదా యుద్ధం వంటి విద్యలను భావితరాలకు అందించేందుకు సిలంబం ప్రపంచ ఫెడరేషన్ కృషి చేస్తుందని అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇంద్రముని తెలిపారు. తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ తుమ్మగుంట తుడా స్పోర్ట్స్ క్రీడా మైదానంలో ఆదివారం ఆదిదేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ సిలంబం ఫౌండేషన్ 4వ జాతీయ సిలంబం ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎంఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వ్యవస్థాపకులు ఎంఎన్ రాజు, ఆదిదేవ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆదినారాయణ, ప్రపంచ సిలంబం ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రిస్టోఫర్ కుప్పయ్య ముఖ్య అతిథులుగా హాజరై సిలంబం ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మానవుడు నాగరికత నేర్చుకున్నప్పుడు క్రూర జంతువుల నుండి, శత్రువుల నుండి ఆత్మరక్షణ కోసం కర్రసాము, విలువిద్య, గదాయుద్ధం అనే విద్యలను నేర్చుకోవడం జరిగిందన్నారు. రానురాను ప్రాచీన యుద్ధ విద్యలు అంతరించిపోయాయని తెలిపారు. అంతరించిపోతున్న ప్రాచీన యుద్ధ విద్యలను భావితరాలకు అందించేందుకు ఆదిదేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ సిలంబం ఫౌండేషన్ కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం కర్రసాములో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా సర్టిఫికేట్స్, మెడల్స్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాఠశాలలు, అలాగే ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ ఇంటర్ అండ్ డిగ్రీ పిల్లలు, మహిళా యూనివర్సిటీ నుంచి 500 నుంచి 1000 మంది మధ్యలో స్టూడెంట్స్ పాల్గొనడం జరిగింది. వీళ్ళందరూ కూడా మేము బయట నుంచి కర్రలు తెప్పించాము, అలాగే యూనిఫామ్ తెప్పించాము. వీళ్ళందరికీ ఒక స్ఫూర్తి కోసము ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశాము. వీళ్ళందరూ కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరికీ మెమెంటోసు, అలాగే ఆ సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ చేయబడుతుంది. మా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ చెవిరెడ్డి మోహిత్రెడ్డి గారు విచ్చేస్తున్నారు. ఆయన చేతుల మీదుగా ఈ సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. తిరుపతి ప్రెస్ క్లబ్లో 2024 నూతన డైరీని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ మరియు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉండే ప్రెస్ క్లబ్లలో తిరుపతి ప్రెస్ క్లబ్ అగ్రగామిగా నిలిచిందని కొనియాడారు. డైరీ ఆవిష్కరణలో విశిష్ట అతిథులుగా ఎంపీ గురుమూర్తి, తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష హాజరై జర్నలిస్టులకు డైరీలను పంపిణీ చేశారు. టీడీపీ జనసేన కూటమిలో భాగంగా వచ్చే సాధారణ ఎన్నికలకు మొదటి విడత కొత్త అభ్యర్థులను శనివారం ప్రకటించారు. అభ్యర్థులను ప్రకటించడంతో టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి వెంకటేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం జనసేన పార్టీలు తొలి జాబితాను విడుదల చేశాయని తెలిపారు. టీడీపీ జనసేన పొత్తు ప్రజలు కావాలనుకుంటున్నారని, మనస్ఫూర్తిగా వారు మెచ్చినది తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తు చారిత్రక అవసరమని తెలిపారు. ఇందులో భాగంగానే ఇరు పార్టీలు మొత్తం 99 మంది అభ్యర్థులతో బరిలో దిగాయని తెలిపారు. టీడీపీ జేఎస్పీ తరఫున ప్రకటించిన ప్రతి ఒక్క అభ్యర్థులపై ఇరు పార్టీలు ఎంతో నమ్మకం ఉంచాయని తెలిపారు. టీడీపీ జనసేన పొత్తుకు ప్రజా ఆమోదం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 1,03,33,000 మందికి పైగా ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని ఈ జాబితాను సిద్ధం చేశామని పేర్కొన్నారు. దేశ రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు బహుజనులకు ఏ పార్టీ ఇవ్వనని సీట్లను తెలుగుదేశం జనసేన పార్టీలు ఇచ్చాయని తెలిపారు. ఈ తొలి జాబితాతో అభ్యర్థుల్లో గెలుపుపై మరింత ఆత్మవిశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు. తాడేపల్లి ప్యాలెస్లో వైకాపా నాయకులకు వణుకు పుట్టింది. ఇక తమ ఓటమి తప్పదని చెప్పి వారు కూడా ఒక స్థిరాభిప్రాయానికి వచ్చేసారు. ఈనాటి పరిస్థితి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి 170 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ, 20 నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థులు పెట్టలేని పరిస్థితుల్లో ఈరోజు ఆ పార్టీ దిగజారిపోయింది. దీనికి ఉదాహరణ స్వయంగా ముఖ్యమంత్రి గారు నిన్న కూడా, మరి వైవి సుబ్బారెడ్డి కూడా చెప్పారు, మేము ఇచ్చినటువంటి జాబితాలంతా కూడా సమన్వయకర్తలే అభ్యర్థులు కారు అని చెప్పి. అంటే ఇప్పటి వరకు కూడా వైకాపా పార్టీ వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ ఇంతవరకు ప్రకటించలేదనేది స్పష్టం చేశారు వాళ్ళే. అంటే ఈ సమన్వయకర్తలు రేపు అభ్యర్థులు అవుతారో లేదో అన్నటువంటి అనుమానం వాళ్ళలో కూడా ఉంది.
అంటే మీరు చేసిన దుష్ట పరిపాలన వల్ల, మీరు చేసిన దోపిడీ వల్ల ఈరోజు మీకు అభ్యర్థులకు దొరికే పరిస్థితి లేదనేది స్పష్టమైపోతా ఉంది. ఇదే మీ ఓటమికి నిదర్శనం. కాబట్టి మా అభ్యర్థుల పట్ల ఈరోజు మేమందరూ కూడా అష్టవ్యక్తం చేస్తున్నాం. రెండు పార్టీలు కూడా కార్యకర్త కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకులు కార్యకర్త అంతా కూడా దీనికి ఆమోదం తెలుపుతున్నారు. తప్పకుండా 100% ఓట్లు బదిలీ జరుగుతుంది. జనసేన, తెలుగుదేశం పార్టీ తరఫున ఎక్కడెక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటే అవన్నీ సమన్వయం చేసుకుని ముందుకు తీసుకెళ్తాం. ఆదివారం పుంగనూరు మండలం కురప్పల్లిలో శ్రీ మైసమ్మ జాతర సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలో అన్ని గ్రామాల కంటే ముందు జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా చాలా పెద్దగా ఈ తిరునాళ్ళ కార్యక్రమం జరుగుతుంది. మన కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా చాలామంది భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చేస్తారు. చాలా సంతోషంగా ఉంది. సంవత్సరం కూడా అమ్మవారు మేము దర్శించుకోవడానికి అనుమతిస్తూ ఉంది. ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా వచ్చి దర్శనం చేసుకోవడం ప్రజలకందరికీ, మా నియోజకవర్గంలో ఉన్న మిత్రులందరికీ, సోదర సోదరులందరికీ మంచి జరగాలని. పొంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో పంచాయతీల వారీగా 150 కుటుంబాలు, దాదాపుగా 250 మంది తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గువ్వల రమేష్ రెడ్డి అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చల్లా బాబు మాట్లాడుతూ, ఇంత పెద్ద ఎత్తున చౌడేపల్లి మండలం నుండి పార్టీలో చేరడం ఎంతో సంతోషదాయకమని, ఈ చేరిక చూస్తుంటే ప్రస్తుత ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోందన్నారు. మీ అందరికీ తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని, రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ఎవరూ అధైర్య పడవద్దని భరోసా కల్పించారు. అలాగే రానున్న రోజులు ఇదే విధంగా కష్టపడి తెలుగుదేశం పార్టీ గెలుపుకు దోహదపడాలని తెలియజేశారు. టీడీపీలో చేరిన వారు మాట్లాడుతూ, వైసీపీ పార్టీ వల్ల మేము చాలా నష్టపోయామని, ఆంధ్ర రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకెళ్లారని, యువత భవిష్యత్తు నాశనం చేశారని, అందుకే చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయితే మన జీవితాలు బాగుంటాయని, అందుకే తెలుగుదేశం పార్టీలో చేరామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌడేపల్లి మండల నాయకులు, కార్యకర్తలు, యువత భారీ ఎత్తున పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేయడానికి ఇచ్చేసిన కార్యకర్తలకు అందరూ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో వైసీపీ పాలన మీద ఇసికి పూర్తిగా ఈ రాష్ట్రం అంతా కూడా అవినీతితో కూరకపోయిందని చెప్పి, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున యువతలవుతేనేమి, రైతులవుతేనేమి, మైనార్టీ సోదరులవుతేనేమి, చౌడేపల్లి మండలం నుంచి చౌడేపల్లి పంచాయతీ, గడ్డంవారిపల్లి పంచాయతీ, పెద్దమల్ల గుంట, పెద్దల్ల గుంట, లద్దిగము, కామినిగుంట పంచాయతీ నుంచి పెద్ద కొండమర్రు పంచాయతీల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ మద్దతుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బలపరిచి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాల. చంద్రబాబు నాయుడు ఈ నాయకు ముఖ్యమంత్రి అవుతేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున 250 మంది యువకులు ఈరోజు పార్టీలో చేరినారంటే చౌడేపల్లి మండలం నుంచి వాళ్ళకందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, అదే విధంగా పార్టీ ప్రెసిడెంట్ చిట్టిబాబు అవుతేనేమి, అక్కడ జనసేన కార్యకర్తలు అవుతేనే, జనసేన నాయకులు అవుతేనేమి, పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా జల్లికట్టు నిర్వహించారు. చంద్రగిరి జల్లికట్టు సంబరాలకు పరిసరాల నుంచి వేలాది మంది యువకులు, ప్రజలు హాజరయ్యారు. చంద్రగిరి పరిసరాల్లో పెద్ద ఎత్తున యువత హాజరై జల్లికట్టులో కోడిగిత్తలకు కట్టిన బహుమతులను సొంతం చేసుకునేందుకు ఉత్సాహం చూపించారు. ఈ జల్లికట్టులో దాదాపు వివిధ ప్రాంతాల నుంచి ఎద్దులను, పశువులను తీసుకొచ్చి తోలారు. చంద్రగిరిలో జల్లికట్టు నిర్వహించేందుకు పోలీసులు ఆంక్షలు పెట్టినా గ్రామస్తులు పట్టించుకోకుండా జల్లికట్టును నిర్వహించారు.
జల్లికట్టెలో కోడెగిద్దలను పట్టుకునే ప్రయత్నంలో పలువురికి గాయాలయ్యాయి. చంద్రగిరి మండలం నడింపల్లెకు చెందిన వృద్ధుడు వెంకటమునిని ఎద్దు ఢీకొనడంతో అక్కడికక్కడే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. అంబులెన్స్ రాకపోవడంతో ప్రైవేట్ ఆటోలో చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. భారత చైతన్య యువజన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ అభ్యర్థి దీనారెడ్డి తన స్వగ్రామం అయినటువంటి పిల్లపాలెం గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామంలో పర్యటించారు. ముందుగా ఆత్మీయ సమావేశం నిర్వహించి పార్టీ యొక్క సిద్ధాంతాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేసేలా పనిచేయాలంటూ కార్యకర్తలకు తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఎస్సీ ఎమ్మెల్యేని, 2 ముఖ్యమంత్రిగా చేస్తామని, బీసీ ఎమ్మెల్యేని 2 ముఖ్యమంత్రి చేస్తామని, ఓసీ ఎమ్మెల్యేని 1 ముఖ్యమంత్రిగా చేస్తామని, ప్రతి ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు ప్రజలను మోసం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని, ప్రజాస్వామ్యంలో ప్రజలకు భద్రత లేకుండా రాజకీయ లబ్ధి కోసం ఒక పావుల్లా వాడుతున్నారని, నియంత్రణ పాలనకు స్వస్తి పలికే రోజులు అతి తొందరలోనే ఉన్నాయని, జరగబోవు ఎన్నికలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ప్రజలు గట్టిగా బీసీ వైపీ పార్టీని గెలిపించుకోవడానికి ముందుకొస్తున్నారని తెలియజేశారు. అనంతరం గాజుల మన్యం సర్కిల్ వద్ద బాణాసంచా పేల్చి తన అనుచరులతో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, పార్టీ నాయకులు, అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఈరోజు ఏం చేస్తున్నారు, వైసీపీ టీడీపీ ఎన్నో సంవత్సరాలుగా 20 టీడీపీ కూడా సీనియర్ ఎన్టీ రామారావు ఉన్నాడు, తర్వాత చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఎప్పుడో అభివృద్ధి చేసినట్టు ఇప్పుడు కూడా చెప్పుకుంటూ ఉండేది కాదు. కావాల్సింది మేము ప్రభుత్వంలోకి రాక మునిపే 50,000 మేళా, ప్రైవేట్ మేళా 50,000 ఉద్యోగాలు ప్రైవేట్ మేళా పెట్టి తీపిసుకొచ్చాం. పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చేటువంటి వాటిని కూడా నిలిపిస్తున్నాడు, అరాచకాలను సృష్టిస్తున్నాడు. ప్రజలు, సామాన్య ప్రజల్ని చైతన్యవంతులు చేసి రైతుకు ఓటేసి మా పార్టీని మేము నిలబెడతాం, విజయవంతం అవుతాం. అఖండ మెజారిటీతో అన్ని నియోజకవర్గాలలో మేము గెలుస్తాం. గెలిచి అందరికీ ప్రజలకి న్యాయం చేస్తాం. మా పార్టీ ప్రజల పార్టీ, ఏ పార్టీలో లేని సిద్ధాంతాలు ఉన్నాయి, ఆ సిద్ధాంతాలు నాకు నచ్చినాయ్యా. ఎవరు ఏమి అంటారా, 5 సీఎం పరిపాలనలో ఉంటే మా జాతీయ అధ్యక్షుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఎస్సీలకి 2 సీఎం పదవిస్తాడు. ఎవరు గెలుసున్న అభ్యర్థులుగా మనం నిలబడి అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి శాసనసభ్యులకు 2 ఎస్సీలకి, 2 బీసీలకి, 1 కాపులకి ఇస్తారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో డిప్యూటీ సీఎం కలత్తూరు నారాయణ స్వామి దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నిజమైన దేవుడు వెంకటేశ్వర స్వామి. ఏ మత దేవుడైనా కానీ, వెంకటేశ్వర స్వామి అయినా కానీ, అన్ని మతస్థుల యొక్క దేవుళ్ళు కూడా పేదవాళ్ళతో కలిసి పనిచేస్తారు. భగవంతుడికి ఎప్పుడు పేదవాళ్ళే అభివృద్ధి కావాలని ఆలోచిస్తాడు దేవుడు. ఆ పేదవాడి అభివృద్ధికి, పేదవాడు మన్నల పొందినటువంటి వాడే ప్రపంచంలో దేవుడు అనిపించుకుంటాడు. దేవుడు ఎప్పుడు పేదవాళ్ళతోనే కలిసిమెలిసి తిరుగుతాడు. ఎవరైనా కానీ పేదవాడికి సేవ చేస్తే దానికి మించిన ధర్మం, దానికి మించిన శక్తి ఏమి లేదు. ఆ పేదవాళ్ళ అభివృద్ధికి కాంక్షిస్తున్నటువంటి ఆ ప్రేమ పాత్రుడు, విద్యకి ఆరోగ్యానికి ఇచ్చినటువంటి సపోర్టు, ఇండియాలో ఎవరు ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సపోర్టు, దానికోసం మీకేం చెప్తున్నానంటే పేదవాడితో కలిసి పనిచేస్తూ ఒక పేదరికాన్ని ముందుకు తీసేవాళ్ళ, పేదరికాన్ని తలరాత్రులు మార్చాలా, పేదవాడికి కులమో మతమో పాత్ర లేదనే భావంతో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని, జననేతని ప్రజలందరూ ఆశీర్వదించాలా. దేవుడు ఆశీర్వదించాల్సిన దేవుని ప్రార్థిస్తూ మరి ఒక తూరి ఆయనే వస్తే పేదవాళ్ళ యొక్క భవిష్యత్తు ఇంకా పెద్దదిగా అవుతుందని నా కోరిక, దేవుని కోరిక కూడా. ఈరోజు ఒక ఫీల్డ్ ఆఫీసర్కి టికెట్ ఇచ్చే వైఎస్ఆర్ పార్టీ దగ్గర, ఒక ఎస్సీకి ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేసే ఒక చిన్న ఉద్యోగస్తుడికి కూడా టికెట్ ఇచ్చే చరిత్ర కలిగిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేమందరూ కూడా పార్టీ పెట్టకపోతే మేమంతా ఎమ్మెల్యే ఉండము. నేను అంతకుముందు కూడా ఎమ్మెల్యేనా, ఇప్పుడు పార్టీ పెట్టిన వాళ్ళు కూడా చాలామంది పేదవాళ్ళే వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్యే ఉన్నారు. మరి ఎస్సీ ఎస్టీ బీసీలకి ఏం పెద్దగా ఉండవు.
కానీ ఉన్నవాడే మళ్ళీ టికెట్లు ఇచ్చుకొని ఉన్నవాడే ముందుకు పోవాలంటే అది చంద్రబాబు విజ్ఞతకు వదిలేస్తున్నాం. అంతేగాని వాడిని ఇచ్చినాడంటే అది ఆయన ఇష్టం. ఆయన ఇప్పుడు అన్ని రకాలుగా పదవి వ్యామోహం ధన వ్యామోహంతో అల్లాడిపోతున్నాడు. దానికి అందరూ కాళ్ళు పట్టుకుంటాడు. ఎందుకంటే ఎన్టీ రామారావు అనే వెన్నుపోటు పొడిచి తీసేసిన వ్యక్తికి ఏమిటి కృతజ్ఞత ఉన్నది? ఏ కులం కూడా ఒకటిగా ఉండకూడదని ఆశించేవాడు ఎవడని ఉన్నాడంటే అది చంద్రబాబు నాయుడే. ఎస్సీలను విడదీస్తాడు, రెడ్డిల్ని కమ్ముల్ని విడదీస్తాడు, బీసీలను విడదీస్తాడు. విడదీసి పరిపాలించే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు చేస్తుంటాడు. కలుపుకొని ప్రేమతో ముందుకు పోయే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేస్తాడు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్, తెలంగాణ హైకోర్టు జడ్జ్ శ్రీసుధా, సంగీత దర్శకుడు హర్షవర్ధన్, రామేశ్వరరావు దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అందరికి నమస్కారం అండి, నేను హర్షవర్ధన్ రామేశ్వర్. స్వామివారిని దర్శనం చేసుకోవడం వచ్చాను. యానిమల్ హిట్ అయ్యి మంచి విజయవంతంగా మంచి అవార్డులు ఫిల్మ్ఫేర్ వస్తే వచ్చి మొక్కుంటాను అని అనుకున్నాను. అలాగే స్వామివారు నాకు బ్లెస్ చేశారు. సో వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నాను. సో చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. స్వామివారి ఆశీస్సు తీసుకొని చేస్తున్నానండి, లైన్ వేస్తానని చెప్పి తెలుగులో. ఇంకా స్పిరిట్ ప్రభాస్ గారిది స్టార్ట్ అవ్వబోతుంది త్వరలో. టాలీవుడ్లో ఇంకా అవకాశాలు ఇంకా అడుగుతున్నారు, ఇంకా లాకప్ లేదు, ఇదిలో ప్రాసెస్లో ఉంది. త్వరగా కొన్ని సినిమాలు సైన్ చేయబోతున్నాను. సో అందుకే స్వామివారి ఆశీస్సులు తీసుకుందామని వచ్చాను. ఇటీవల అదే చాలా పెద్ద హిట్ అయిందండి. అంటే అందరికీ మెయిన్గా పాటలు కాకుండా మ్యూజిక్ పరంగా చాలా పెద్ద హిట్ రీచ్ అయింది. సో దానికి చాలామంది అడుగుతున్నారు. అంటే అనుకోలేదు, అది నేను ఆ సినిమా ఫినిష్ చేసి డైరెక్ట్ బాంబే నుంచి ఇక్కడ స్వామివారి దగ్గరికి, అలాగే అంటే 3 గంటలు అక్కడ ఫ్లైట్ ఎక్కి ఫినిష్ చేసి ఇక్కడికి వచ్చి వెంటనే పైకి వచ్చాను దర్శనానికి స్వామికి, మన శ్రీవారి మెట్ల దగ్గర నుంచి. ఆ స్వామివారే నాకు ప్లేస్ ఆశీర్వాదం చేశారు. సో సినిమా పెద్ద హిట్ అయింది. సో అందరూ మా బృందం అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ సినిమా ఇంత అందరికీ ఒక పెద్ద గుర్తుని తీసుకొచ్చింది. సో అందుకే చాలా థ్యాంక్స్ అండి. స్వామివారికి రుణపడి ఉంటారు ఇప్పుడు. తిరుపతి నగరం వివి మహల్ రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ చెప్పుల దుకాణంతో పాటు ఓ ఇల్లు అగ్నికి ఆహుతయింది. మంటలతో పాటు పొగ కమ్ముకోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందజేశారు. 2 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుపతి నగరంలో భారీ అగ్ని ప్రమాదం, చొప్పుల దుకాణంతో పాటు ఓ ఇల్లు అగ్నికి ఆహుతి. గరుడ వారధి నిర్మాత రూపకల్పన చేసింది చంద్రబాబు, వీటిపై వైకాపా నాయకులు చర్చకు సిద్ధమా? సవాల్ విసిరిన తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి రవినాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.